అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మొన్న కేసీఆర్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఐటీ దాడుల మీద ఐటీ కంపెనీల మీద దాడులు చేపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమాచారాన్ని నిర్మించుకున్నారు. ఇవాళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, కాలర్ ఐడీలో కనబడతా ఉంది. ఫోన్ చేసి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు, మీ కులం ఏంటి, ఇలాంటి సమాచారాన్ని సేకరించి వాళ్ళ ఓట్లు తొలగించే దానికోసం కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ మచిలీపట్నంలోనే నాకు తెలిసి దాదాపు 100 మంది నాకు వచ్చి అడుగుతూ కూడా జరిగింది. చాలామంది ఈ రకంగా ఫోన్లు తెలంగాణ ప్రభుత్వమే ఫోన్లు చేపించి ఈరోజు మరి ఓట్లు కూడా వాళ్ళ అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ కేసీఆర్తో కుమ్మక్కయ్యారు, మోడీతో కుమ్మక్కయ్యారు. ఇవాళ ఎవరైతే రాజకీయ సలహాదారుడుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ని కేంద్రంగా చేసుకుని దాదాపు 8 లక్షల ఓట్లు మరి తొలగించాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఆన్లైన్ ద్వారా ఇవాళ మనం ప్రతిరోజు మన ఓట్లు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కల్పించిందంటే భవిష్యత్తులో వాళ్ళు అధికారంలోకి వస్తే మన ఆస్తులను కూడా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేసుకుని మనం రోజు రోజుకి మన జేబుల్లో డబ్బులు ఉన్నాయా లేదా మన ఆస్తులు ఉన్నాయా లేదా అని ఎదుర్కోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుశ్చర్యలుగా మనం అందరం కూడా భావించాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. ఇవాళ దొంగల పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఏదో రకంగా అధికారంలో రావాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ బహిర్గతం చేసింది. మొత్తం దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి మోడీ కేసీఆర్ మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా నిజం నిగ్గు తెలుస్తాం, వాళ్ళ యొక్క విధానాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తిరిగి మళ్ళీ ప్రజల సహకారంతోనే అధికారంలోకి వస్తుందని కూడా తెలియజేస్తూ ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ప్రతి ఒక్కరూ కూడా ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.